ओम नमो वेंकटेशाय तिरुमल तिरुपति देवस्थानमलु श्री वेंकटेश्वर भक्ति चैनल सभक्तिकंगा समर्पिस्तुन्न मातृश्री तरिगोंड वेंगमांब स्वर तरंगिणी कार्यक्रमानिकि स्वागतं सुस्वागतं। तिरुमल श्रीनिवासुनि रस रम्यमैन काव्य कुसुमालतो पूजिंचि तरिंचिन सुमधुर सारस्वत मूर्ति तरिगोंड वेंगमांब आ काव्य कुसुमाललोनि कमनीय कृतुल सुस्वर गानालापने मातृश्री तरिगोंड वेंगमांब स्वर तरंगिणी श्री वेंकटेश्वर भक्ति चैनल निर्वहिस्तुन्न स्वर तरंगिणी कार्यक्रमानिकि विच्चेसारु प्रमुख साहितीवेत्त मनंदरिकि सुपरिचितुलु डाक्टर साईकृष्ण याचंद्र गारु वारिकि साधारणंगा स्वागतं पलुकुतुन्नाम। मरो विशिष्ट अतिथि तिरुमल तिरुपति देवस्थानमुल चीफ ऑडिट ऑफिसर శ్రీ కొప్పరపు శేష శైలేంద్ర గారు వారికి కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను। ఈ కార్యక్రమానికి వాద్య సహకారం అందించనున్న మా వాద్య బృందానికి కూడా స్వాగతం పలుకుతున్నాను। దేవలోకం నుండి అమరేంద్రుడు తెల్లని ఐరావతాన్ని అధిరోహించి శ్రీవారి సన్నిధికి తరలివచ్చే ఘట్టాన్ని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ చక్కని తేట తినుగు పదాలతో రచించారు। ఇంద్రుడు వచ్చెను అనే దర్వును ఇప్పుడు అనూష ఆలపించనున్నారు, విని ఆనందిద్దాం। స్ఫురణ మెల్ల పరమ శివుని కెరుక సేయవని
అనుష చాలా చక్కగా పాడారు. శేష శైలేంద్ర గారు, అనుష పాట విన్నారు కదా, మీ మనోభావాన్ని తెలియజేస్తారా? గమాగమస్తం గగనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం పశ్యామితే సర్వజనాంతరస్థం నమామి ఈశం పరమాత్మరూపం. ఆ పరమాత్ముడు పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ. ఆ విధంగా హృదయంలో ఉన్న ఈశ్వరుడు అందరినీ భ్రమింపజేస్తూ ఉంటాడు. దేని ద్వారా చేస్తాడంటే ఇంద్రియముల ద్వారా చేస్తాడనమాట. అట్లాంటి ఇంద్రుడు వచ్చాడు, నిర్జరేంద్రుడు వచ్చారు. పదాలు చాలా చక్కగా వెంగమ్మ గారు అద్భుతంగా వాడారు. నిర్జరేంద్రుడు వచ్చారు అంటే వృద్ధాప్యం లేని ఇంద్రుడు అనమాట. నిర్జరేంద్రుడు వచ్చాడు, భావజారి. ఆ తామసారిని భావజారి అని చెప్పడం కూడా చాలా అద్భుతంగా చెప్పింది. వాయిస్ బాగుంది, చక్కగా ఉంది, బాగా పాడారు. ధన్యవాదాలు సార్. సాయికృష్ణ గారు, ఇంద్రుడి వచ్చిన వైనాన్ని తెలియజేసే ఈ కృతి ఏ సందర్భంలో వెంగమ్మ గారు రచించారో కాస్త వివరిస్తారా? శివుని జటాచూటంలోనే గంగ ఉంది కాబట్టి ఆ జలములు కావాలని ఇంద్రుడు వచ్చిన సందర్భం. మన అన్నమాచార్య ప్రాజెక్ట్ గాయకులైన మధుసూదన్ రావు గారు అఠానా రాగంలో గానం చేసిన కీర్తన, శివనాటకం యక్షగానంలో ఈ కీర్తన ఉంది. అనూష చక్కగా పాడింది, నీకు శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు సార్. తన ఇష్ట దైవమైన తరిగుండ నృసింహస్వామి దయ వలన భక్తి వేదాంత ప్రధానమైన రచనలు తాను చేయగలిగానని వెంగమాంబ స్వయంగా వెంకటాచల మహాత్మ్యం అవతారికలో పేర్కొన్నారు. వెంగమాంబ రచనలు ఆత్మజ్ఞానానికి సాధన మార్గాలు. మహామాయ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు దేవకీ గర్భంలో అవతరించిన సన్నివేశాన్ని కడు కమనీయంగా మాయవచ్చను విష్ణు మాయవచ్చను అనే చక్కని దరువు రూపంలో అందించారు. ఈనాటి స్వరతరంగిణి కార్యక్రమంలో సౌమ్య ఆలపిస్తారు, ఆస్వాదించండి. మాయ వచ్చేను విష్ణు మాయ వచ్చేను.
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచిన వెంగమాంబ రచనను అద్భుతంగా ఆలపించి మా అందరికీ ఆనందాన్ని కలిగజేశావు. అభినందనలు. శేషశైలేంద్ర గారు, మీరు పొందిన అనుభూతిని మీ మాటల్లో తెలియజేయండి. చాలా చక్కగా పాడావమ్మా. వెంగమాంబ గారి కీర్తన బలరాముని జననం గురించి చెప్తుందన్నమాట. వసుదేవునికి ఇద్దరు భార్యలు, దేవకి రోహిణి. దేవకీ దేవి గర్భంలో ఉన్న సంకర్షణుని తీసుకొని వెళ్ళి ఆ రోహిణీదేవి గర్భంలో చేరుస్తున్నమాట. సజ్జోజాతం అనే ప్రక్రియ అప్పుడే ఉంది. అందరూ అనుకుండేది ఏంటంటే బలరాముడు రోహిణీ కుమారుడు, కృష్ణుడు దేవకీదేవి కుమారుడు అనుకుంటారు. బలరాముడు కూడా దేవకీదేవి కుమారుడే. విష్ణుమాయ వచ్చి తీసుకువెళ్ళి రోహిణి గర్భంలో చేరుస్తుంది. వెలయ నీ రీతి వచ్చిన విష్ణుమాయ దేవకీ గర్భమందున్న తేజ ముడిసిపట్టి రోహిణి కుక్షిలో పట్టిచనియే. ఎంత చక్కగా రాశారంటే ఆమె, విష్ణుమాయ వచ్చి దేవకీ గర్భమందున్న తేజముని ఒడిసిపట్టింది, అంటే సంకర్షణుడి యొక్క తేజాన్ని ఒడిసిపట్టి రోహిణి కుక్షిలో పెట్టి చనియే వెళ్ళిపోయిందిట వచ్చి. చాలా చక్కగా, చాలా గొప్పగా ఉంది. సంకర్షణ యొక్క చరిత్రని ఓ చిన్న కీర్తనలో చాలా బాగా చెప్పారు. అట్లా నువ్వు కూడా చాలా చక్కగా పాడావమ్మా. ఎక్కడ ఎట్లా పాడాలో అట్లా చక్కగా ఆ పదాలు కూడా చాలా చక్కగా తీసుకొచ్చి పెట్టేసేసావు. బాగుంది, చెవులకు చాలా బాగా ఉంది. ధన్యవాదాలు సార్. సాయికృష్ణ గారు సంగీత సాహిత్యాల గురించి వివరిస్తారా? బాలకృష్ణ ప్రసాద్ గారు మోహన కళ్యాణి అనే రాగాన్ని ఆధారంగా తీసుకొని ఈ మాయవచ్చను అన్న జలక్రీడా విలాసం యక్షగానంలోని దరువును తీసుకొని చక్కగా స్వరపరిచారు. సాహిత్యానికి విరుపులు ప్రధానం. సరిగ్గా విరిచి పాడకపోతే దాని అర్థం స్ఫురించదు. ఎక్కడెక్కడ విరవాలో అక్కడే విరిచి సాహిత్యానికి సముచిత ప్రాధాన్యం ఇచ్చి నువ్వు ఆలపించిన పద్ధతి చాలా బాగుంది. నీకు శుభమగుగాక. ధన్యవాదాలు సార్. 18వ శతాబ్దానికి చెందిన తెలుగు కవయిత్రి, తిరుమల శ్రీవారి భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వెంకటాచల మహాత్మ్యం యక్షగానాలు, పద్యకావ్యాలు, శతకాలు, తత్వ కీర్తనలను రచించి స్వామికి అర్పించారు. సామాన్యులు సైతం పాడుకోవడానికి వీలైన సింగారపు పాటలు, సంవాద దరువులు మొదలైన వాటిని ఎంతో చక్కగా వ్రాశారు. ఆ ఆణి ముత్యాలలో ఒకటైన శివుని నీవు ఎరుగవేమమ్మ అనే సంవాద దరువును నిగమగళంలో విందాం. Oh, yeah.
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న స్వర తరంగిణి కార్యక్రమంలో వెంగమామ కృతిని అద్భుతంగా ఆలపించావు నిగమ. సాయికృష్ణ గారు, ఈ కృతి ఏ సందర్భంలో అమ్మవారు రచించారు, అలాగే ఏ గ్రంథం నుంచి స్వీకరించబడిందో తెలియజేస్తారా? శివనాటకం యక్షగానం నుండి ఈ దరువు స్వీకరించటమైంది. ప్రసిద్ధ విద్వాంసులు పూజ్యులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు హంసనాదంలో వారు స్వరపరిచిన దరువు ఇది. ఇక్కడ ఉన్న చిన్న చమత్కారం ఏమిటంటే, ఇది ఇద్దరికి జరిగే సంవాద రూపమైన గీతం. గంగకి తామసి అన్న ఒక వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణ రూపమైన సంవాద దరువు ఇది. శివుని నీవు తెలుసుకోవు, ఆయన గురించి చెప్పు అని అడగటం, శివుని గురించి వివరించటం ఇక్కడ ఉన్న ఇతివృత్తం. కరిచర్మంబర ధారి అని, మోహనాకారుడని, సంగీత లోలుడని అన్నీ చెప్పి చివరగా తరిగొండ హరికి మిత్రుడైన వాడు అని ముక్తాయింపుతో ఈ దరువు పూర్తవుతుంది. ఇది ఇద్దరు పాడవలసిన గీతం న్యాయమైతే, కానీ ఒక గణాన్ని యుగళంగా ఉంటే ఎలా ఉంటుందని ఒక చిన్న ప్రయోగం, ఒక వైవిధ్యం కోసం నిగమ చేత ఈ పాట పాడించడం జరిగింది. నిగమ చాలా చక్కగా ఇద్దరు పాడే పాటని ఒకరే పాడి మెప్పించి అందరినీ ఒప్పించటం చాలా బాగుందని భావిస్తూ నిగమ నీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. శేషశైలేంద్ర గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారా? చాలా చక్కగా ఉంది. యక్ష రూపక గేయం గురువుగారు చెప్పారు, దీనిలో ఉన్న సాహిత్యాన్ని చక్కగా వివరించారు. నాకు దీనిలో ఏమి కనిపిస్తుందంటే, గంగాదేవి అంటే మనం తాగే నీరు ప్రాకృతిక స్వభావమైనది. ఆ ప్రాకృతిక స్వభావమైన గంగాదేవి త్రిగుణాలలో అత్యంత తీవ్రమైన గుణము తామస గుణం అన్నమాట. తామస గుణం ఏదైతే ఉందో దానికి శివుడి గురించి వివరిస్తే తామస గుణం తగ్గుతుంది. కాబట్టి ఆ శివుడి గురించి వివరించడం కోసం అని చెప్పనని ప్రాకృతిక స్వభావంతో ఉన్న గంగాదేవి తామస గుణానికి చెబుతున్నదనమాట ఈ విషయాలని. శివుడు ఎట్లా ఉంటాడు, శివుడు ఏం చేస్తాడు అని.
అగ్నికీలలోన ఆకాశములోన వసుమతిలోన వాయువులోన వర్ణము తెలియని అర్ణములోన నమక చమకముల విన పంచభూతములకన స్థాపితమైన సిధికంఠుని తాకిన వగలు ఆరును పగలు తీరును సమాగమించుని నిగమ సంస్కృతి. ఆ విధంగా చక్కగా నిగమ అద్భుతమైన నిగమాకారుడు ఆగమ సంచారి అయిన శివుని గురించి చాలా బాగా పాడావమ్మా. ఆ కీర్తనలు అంతా కూడా త్రిగుణాత్మకమైన శరీరానికి త్రిగుణాతీతుడైన శివుని గురించి వివరించడం అన్నమాట. ఇది చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా పాడావమ్మా. ధన్యవాదాలు సార్. పరమ రహస్యమైన పరమాత్మ తత్వాన్ని భక్తి సాహిత్యంలో పొందుపరిచి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అమోఘమైన పాటల రూపంలో లోకానికి అందించారు. మనోహరమైన వర్ణనతో వచ్చెనెరుకుత అంటూ సాగే ఎరుకుల పాటను స్వరతరంగిణిలో భాగంగా మమన్ గళములో ఆస్వాదిద్దాం.
మమన్ జానపద శైలిలో సాగే చక్కటి కృతిని అద్భుతంగా ఆలపించి మా అందరికీ ఆనందాన్ని కలగజేశావు. అభినందనలు. శేషశైలేంద్ర గారు, మమన్ ఆలపించిన కృతిలోని సాహిత్యం గురించి వివరిస్తారా? సాహిత్యం కూడా చాలా సులువుగా అర్థమయ్యే రీతిలో సరళ రీతిలో సాగింది. సాహిత్యం అంతా కూడా అమ్మవారు లక్ష్మీదేవి ఇరుకత రూపంలో మందాకినికి శివుని గురించి చెప్పే విధంగా చక్కగా ఎట్లా అలంకరించుకున్నది, ఆ అలంకారం ఎట్లా ఉన్నది అనేది జానపద రీతిలో సాగిన సాహిత్యము. మనం తీవ్రంగా వివరించి చెప్పాల్సినంత పదాలు కూడా లేవు. చాలా సింపుల్గా చాలా చిన్న చిన్న పదాలతోటి రాశారు రంగమమ్మ గారు. చాలా చక్కగా పాడేవను కూడా. సాయికృష్ణ గారు, దీని స్వరకర్త అలాగే ఏ రాగంలో స్వరపరచబడిందో తెలియజేయండి. ఎదుకుల కాంభోజీ అన్న కర్ణాటక సంగీత రాగం ఆధారంగా చేసుకొని శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాడించాను. ఇది కేవలం ఎరుక చెప్పటానికి వచ్చిన ఎరుక సాని గురించి చెప్పే పాట. దీనిలో సులభమైన పదాలే ఉన్నాయి కాబట్టి సాహిత్యం గురించి పెద్దగా చెప్పటానికి లేకపోయినా తెలుగు పదాలు అచ్చ తెలుగు పదానికి ఎంతో ఔచిత్యం సమూన్నత స్థాయి కల్పిస్తూ వెంగమాంబ గారు బుట్టి, ఈ ప్రాంతంలో ఉన్న బుట్టి అంటే ఒక మోసే ఒక తట్ట లాంటిది. ఇది ఈ చిత్తూరు జిల్లా ప్రాంతంలో ఉన్న బుట్టి. ఇటువంటి మాండలిక పదాలని కూడా ఆమె ఉపయోగించి చాలా అద్భుతంగా వ్రాశారు. భావం కానీ పాడిన విధానం కానీ బహుధా ప్రశంసనీయమని భావిస్తూ శుభాకాంక్షలు అందజేస్తూ ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు సార్. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ స్వర తరంగిణి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సంగీత సాహిత్య విశేషాలను తెలియజేసిన డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసి తమ మనోభావాన్ని అలాగే సాహిత్యం గురించి చక్కటి వివరణ ఇచ్చారు శ్రీ శేష శైలేంద్ర గారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సంపూర్ణ వాద్య సహకారం అందించారు మా వాద్య బృందం. వారికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకులకు ఆ తిరు వెంకటపతి శుభాశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. Oh.